కట్టుకున్న భార్యను మోసం చేసిన భర్తకు తగిన శాస్తి జరిగింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను సదరు భార్య ఆమె తరపున బంధువులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన ఖమ్మం పట్టణంలోని గట్టయ్య సెంటర్లో చోటు చేసుకుంది. ఖమ్మం నగర్కు చెందిన సీను ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కోర్టు కాలనీకి చెందిన కవితతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. ఇదే క్రమంలో గట్టయ్య సెంటర్లో భార్యకు తెలియకుండా ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఇంట్లో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఉంటున్నాడు. రోజు ఉదయం బయటకు వెళ్తున్నానంటూ ఇంట్లో భార్యకు చెప్పడం, అక్కడి నుంచి నేరుగా ఆ మహిళ వద్దకు వెళ్లడం చేస్తున్నాడు. దీంతో భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య బంధువులతో కలిసి నిఘా పెట్టింది. సోమవారం తెల్లవారుజామున గట్టయ్య సెంటర్కు భర్త వెళ్లడం చూసిన భార్య బంధువులు కొద్దిసేపటి తర్వాత వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భర్తతో పాటుగా మహిళకు దేహశుద్ధి చేశారు. చేతులు కట్టేసి చితకబాదారు. అనంతరం భర్తను ఆ మహిళను ఖమ్మం టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. చాలా 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 చా